Nalanda Viswavidyalayam Prapanchamloni ati Puratramaina Viswavidyalayalo Idikuda Vokati Aidova Satabdamlo Apati Bihar Rajuaina Kumar Gupta Nirmincharu Bharatadesa Vignananiki Charitraki Madasuku Niluvetu Nidarsenam Irojulo Manavalu Foreign Vil Chadutu Chala Goppaga Filotaru Foreign Lo Chadukunte the Goppa Vishwanatlu Bhavistaru Kani Konni Vandala Samvatsarala Kritame Desa Videsal Nundi Chala Mandi Vidyardulu Nalanda University lo chadukotaniki vachevaru. Elanti social media leni time lone Bharata Desa Khyati Prapanchamanta Vistarinchindi ante ee okka vishayam chalu. Aa rojullo Bharat Desam yokka goppatanam ee range lo undo cheppataniki. Nalanda University lo join avvalante anta easy kadu. Akkada recommendations kuda undavu. Entrance exam chala kashtanga untundi. 10 mandilo kevalam muggaru maatrame pass ayyevaranta. Anta kashtanga unna kuda Heen Sang and a Chinese scholar than a diary lo raskuna time lo Dadapu Padivelamandi Vidyardulu Renduvelamandi professors Nalanda University lo undevaru E. Viswa Vidyalayamlo Matam Muduvandra lecture halls undevi Dantlo Ralato chesina benches undevi Chala laboratories Itra science facilities koda chala undevi Nalanda University lo Pedda Pedda libraries undevi Dantlo Aneka Grandal koda untai A library yanta peddaga undedante Muslim Rajulu Chesina Dandayatralo, University Tagalapadinapudu, E. Library, Aidu Nelapatu Kalutune undi. Library Aidu Nelapatu Kalutune undante, Andulo Yeni books unai, Yeni Avishkaranlo unai, Yeni secrets unai, Yenta knowledge untundo Kasari alchiste, Manaka mind block outundi. Aido Setabdam Nundi, Padamudo Setabdam Varku, Dada Pu Yenibiduandala Samatsralu. ఈ విశ్వవిద్యాలయం వర్కింగ్ లోనే ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే నలంద యూనివర్సిటీ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి 12వ శతాబ్దంలో మన్లుక్ డైనాస్టీకి చెందిన బక్తియార్ కల్జీ అనే సైన్యాధిపతి చేసిన దండయాత్రలో నలంద యూనివర్సిటీ అంతా నాశనమైంది ముందు చెప్పుకున్నాం కదా లైబ్రరీ 5 నెలల పాటు కాలుతూనే ఉందని దాంట్లో దాదాపు 90 లక్షల పుస్తకాలు ఉన్నాయని ఒక అంచనా విజ్ఞానానికి మించిన సంపద ఏముందో చెప్పండి ఆ లైబ్రరీలో సైన్స్ ఫిలాసఫీ మెడిసిన్ వార్ఫేర్ మ్యాథమెటిక్స్ ఆస్ట్రానమీ ఇలా అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించిన బుక్స్ ఉన్నాయి ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి సంపాదించిన జ్ఞానమంతా ఆ మంటల్లో కాలి బూడిదైంది ఇంతటి ఘోరానికి పాల్పడిన ఆ ముస్లిం సైనికులు చరిత్రలోనే అతి పెద్ద మూర్ఖులు వాళ్ళవి కాల్చడానికి రీజన్ ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు ఖురాన్ లో రాసింది తప్ప ఇంకా ఏ పుస్తకంలో నిజం లేదు ఉండదు అని ఆ పుస్తకాలను తగలబెట్టారు ఆ ముస్లిం సైనికులు చేసిన అతి పెద్ద తప్పు ఇది వాళ్ళ అజ్ఞానంతో మహా జ్ఞానాన్ని బూడిద చేశారు ఇక్కడ నేను ముస్లిం సైనికులు అన్నాను ఇస్లాం ని తప్పు పట్టడం లేదు గమనించండి వాళ్ళు చేసిన మూర్ఖపు పని వల్ల భారతదేశం అంధకారంలోకి నట్టబడింది కొన్ని వందల సంవత్సరాల క్రితమే డెవలప్ అయిన ఇండియా ఇంకా డెవలపింగ్ కంట్రీగానే ఉంది ఆ ముస్లిం సైనికులు చేసింది ఎంత పెద్ద తప్పు ఇప్పుడు ఇంకా క్లియర్ గా మీకు అర్థమవుతుంది ఒకవేళ నలంద యూనివర్సిటీ నాశనం కాకపోతే ప్రెజెంట్ ఇండియా పరిస్థితి ఎలా ఉండేదో ఇప్పుడు చూద్దాం ఆర్యభట్టస్ వర్క్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఆస్ట్రానమీ జీరోని కనిపెట్టింది ఆర్యభట్ట అని ప్రపంచం మొత్తానికి తెలుసు పూర్వకాలం స్కాలర్స్ అందరూ ఆర్యభట్ట కనిపెట్టిన వాటిని రిఫర్ చేసేవారు దురదృష్టవశాత్తు ఆర్యభట్ట కనిపెట్టింది ఏది మన దగ్గర లేదు కొన్ని మాత్రమే వేరే వాళ్ళు యూస్ చేయటం ద్వారా మనకి తెలిసాయి ఆస్ట్రానమీ మీద ఆర్యభట్ట రాసిన ఆర్య సిద్ధాంత మరియు ఆర్య షటస్థ అయితే శాశ్వతంగా కోల్పోయాం నలందాలో ఉన్న ఆస్ట్రానామికల్ అబ్జర్వేటరీకి ఆర్యభట్ట హెడ్ అని చెప్తారు సో దీనివల్ల మనం ఏ నష్టపోయాం ఆర్యభట్ట కనిపెట్టినవన్నీ పోయాయంటే సైంటిస్టులు మళ్ళీ వాటిని తిరిగి కనిపెట్టాలి అది ఎంతో కష్టమైన పని ఆర్యభట్ట కనిపెట్టినవన్నీ ఇప్పుడు ఉండుంటే చరిత్ర వేరేలా ఉండేది 1000 సంవత్సరాల క్రితమే మనిషి స్పేస్లోకి వెళ్ళేవాడు 1543లో నికోలస్ కోపర్నికస్ మొదటిసారి సూర్యుడు సెంటర్ ఆఫ్ సోలార్ సిస్టమ్ అని చెప్పాడు 1632లో గెలీలియో దాన్ని ప్రూవ్ చేశాడు కొన్ని అంచనాల ప్రకారం దాదాపు క్రీస్తు పూర్వం 9వ శతాబ్దంలోనే యజ్ఞ వాల్క్య అనే ఇండియన్ ఫిలాసఫర్ సూర్యుడు సోలార్ సిస్టంలో సెంటర్లో ఉంటాడని భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని అప్పుడే క్యాలిక్యులేట్ చేశాడు నలంద యూనివర్సిటీకి యజ్ఞ వాల్క్య వర్క్ గురించి తెలిసే పాసిబిలిటీస్ చాలా ఉన్నాయి కొన్ని ప్రాచీన పత్రాల ప్రకారం ఆర్యభట్ట ఆల్రెడీ ప్లానెట్స్ ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతాయని భూమి సూర్యుడి చుట్టూ తిరగటానికి 24 గంటలు పడుతుందని అంచనా వేశాడు సోలార్ అండ్ లూనార్ ఎక్లిప్స్ గురించి యాక్యురేట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడంట ఇవన్నీ ఆర్యభట్టకి చెందిన ఆర్యభాటియా అనే బుక్ లో ఉన్నాయి కొంతమంది చరిత్రకారుల ప్రకారం ఆర్యభట్ట యాజ్ఞ వాల్క్య థీరీని బేస్ చేసుకుని ఆ థీరీని ప్రూవ్ చేసే అవకాశం ఉంది దీనివల్ల మనం నష్టపోయింది ఏంటంటే నలంద యూనివర్సిటీ నాశనం అవ్వడం వల్ల
ఆర్యభట్ట స్పేస్ గురించి చేసిన రీసెర్చెస్ అన్ని మనం కోల్పోయాం. దీనివల్ల మనిషి స్పేస్ లోకి వెళ్లటం 1000 సంవత్సరాలు లేట్ అయింది. కోపర్నికస్ 1543లో చెప్పింది, ఆర్యభట్ట 499లోనే కనిపెట్టాడు. నలంద యూనివర్సిటీ ఇండో చైనీస్ ట్రేడ్ సెంటర్లో లొకేట్ అయి ఉంటుంది. చైనా టిబెట్ కి చెందిన బౌద్ధ సన్యాసులు జ్ఞానం పెంచుకోవడం కోసం నలంద యూనివర్సిటీని తరచుగా సందర్శించేవాళ్లు. డాక్టర్ శర్మ ప్రకారం చైనా, రష్యా, ఇండియా, జపాన్ కి బౌద్ధ మతం ప్రకారంగా లింక్స్ ఉన్నాయి. అది అలాగే కొనసాగి ఉంటే ఆ 4 దేశాల మధ్య స్నేహం ఇంకా బలపడేది. అప్పుడు మనకి సైంటిఫిక్ నాలెడ్జ్ ఎక్కువ ఉండేది కాబట్టి ప్రపంచమంతా మనవైపే చూసేవారు. దీనివల్ల మనం ఏం నష్టపోయామంటే, నలంద యూనివర్సిటీ నాశనం అవడం వల్ల ఇండియాకి మిగతా దేశాలకి మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఒకవేళ అలా జరగకుండా ఉండి ఉంటే అసలు అమెరికా పుట్టక ముందే, బ్రిటిష్ వాడు రాజ్యాలని ఆక్రమించక ముందే ఇండియా చైనాలు ప్రపంచంలోనే బలమైన శక్తులుగా ఉండేవి. ప్రస్తుత ప్రపంచం మీద వెస్టర్న్ కంట్రీస్ ప్రభావం ఎక్కువ ఉంది, అదే నలంద ఉండి ఉంటే ఈస్టర్న్ కంట్రీస్ ప్రభావం ఎక్కువ ఉండేది. వాద్ అండ్ వివాద్. ప్రస్తుతం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందో అందరికీ తెలుసు. కేవలం మార్క్స్ కోసమే స్టూడెంట్స్ ని కష్టపడుతున్నారు, వాళ్ళ మానసిక వికాసం కోసం ఎవరు కృషి చేయటం లేదు. మార్కులు, ర్యాంకులు అంతే. కానీ నలంద యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ అలా ఉండదు. స్టూడెంట్స్ ని అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేసేలా ఎంకరేజ్ చేస్తారు. వాద్ అంటే డిస్కషన్, వివాద్ అంటే ఎదుటివారిది తప్పు అని చెప్పటం. ఒక విషయాన్ని ఎదుటివారితో డిస్కస్ చేయటం, ఎదుటివారిది తప్పు అనే ధోరణిలో ఆలోచించడం వల్ల స్టూడెంట్స్ యొక్క బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. డిస్కస్ చేస్తే ఇంకా కొత్త విషయాలు పుట్టుకొస్తాయి, కొత్త థీరీలు వస్తాయి. నేను చెప్పింది మీరు తప్పు అన్నారనుకోండి, నేను దాన్ని ప్రూవ్ చేయడానికి ఇంకా ఆలోచించి ఇంకా కొత్త థీరీ తయారు చేస్తాను. నేను చెప్పింది తప్పు అని ప్రూవ్ చేయడానికి మీరు ఇంకా కొత్తగా ఆలోచిస్తారు. ఇలా ఇద్దరి ఆలోచన శక్తి పెరుగుతుంది. ఇక్కడ మార్క్స్తో పని లేదు. నలంద యూనివర్సిటీలో ఇలా లాజిక్, డిస్ప్యూటింగ్ ఫ్యాక్ట్స్ కూడా ఒక సబ్జెక్ట్ లాగా ఉంటుంది. దీనివల్ల స్టూడెంట్స్ యొక్క నాలెడ్జ్, థింకింగ్ పవర్ ఏ రేంజ్ లో ఉండేదో ఆలోచించండి. దీనివల్ల ఎంతమంది సైంటిస్టులు ఇప్పుడు ఇండియాలో ఉండేవారు. దీనివల్ల మనం ఏం నష్టపోయామంటే, ప్రస్తుత ప్రపంచంలో మనం డిస్కస్ చేయటం, ఐడియాని డిబేట్ చేయడం అనే కాన్సెప్టే మర్చిపోయాం. ఇండియాలో ఇంకా ఎక్కువ బుక్స్ లో ఉన్నది చదవాలి, దానికి వ్యతిరేకంగా ఆలోచిస్తే పిచ్చివాళ్లా చూస్తారు. అదే నలంద యూనివర్సిటీ ఉండుంటే ప్రస్తుతం మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఇంకోలా ఉండేది. మెడికల్ ఫీల్డ్. అప్పటి చైనీస్ స్కాలర్ రాసిన ప్రాచీన పత్రాల ప్రకారం అప్పటి నలంద యూనివర్సిటీలో మెడికల్ స్టడీస్ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. సుశ్రుత్ రచించిన సుశ్రుత సంహిత అనే బుక్, ఇది మెడిసిన్, సర్జరీ గురించి రచించిన సాంస్క్రిట్ బుక్. దీంట్లో అన్ని జబ్బులకు కావలసిన మెడిసిన్, ఏ సర్జరీ ఎలా చేయాలని క్లియర్గా రాసి ఉంటుంది. ఇది నలంద యూనివర్సిటీలో ఉండే అవకాశం ఉంది. ప్రాచీన కాలంలోనే ఇండియా వాళ్ళు సర్జరీలు చేసిన చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. అదే నలంద ఉండి ఉంటే చాలా ముందే మనం ఎన్నో రకాల మెడిసిన్స్ ని తయారు చేసేవాళ్ళం, చాలా మంది ప్రాణాలు కాపాడేవాళ్ళం. వైద్య రంగంలోనే ఇండియా 1 ప్లేస్ లో ఉండేది. గ్రావిటీ. న్యూటన్ 1687లో గ్రావిటీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కానీ కొంతమంది రీసెర్చర్స్ ప్రకారం నలంద యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్ స్టూడెంట్స్ 1500 సంవత్సరాల క్రితమే గ్రావిటీని కనిపెట్టారని అంటారు. దీనికి తగిన ఆధారాలైతే లేవు, కానీ ఆ టాక్ అయితే ఉంది. ఇదే నిజమైతే నలంద యూనివర్సిటీ నాశనం కాకుండా ఉంటే న్యూటన్ కంటే ఎప్పుడో ముందు ఈ గ్రావిటీ గురించి ప్రపంచానికి తెలిసేది. అప్పుడు న్యూటన్ తల మీద యాపిల్ పెడితే ఆలోచించేవాడు కాదు, నలంద స్కాలర్స్ కి థ్యాంక్స్ చెప్పి తినేసేవాడు. నలంద యూనివర్సిటీ గురించి చూసినప్పుడు, వేరే వీడియోస్ కోసం చరిత్రను పరిశీలించినప్పుడు నాకు అర్థమైన విషయం, కొన్ని 100 సంవత్సరాల క్రితం ఇండియా భూతల స్వర్గం, సిరి సంపదలకు మేధస్సుకు నిలయం. నలంద యూనివర్సిటీ నాశనమవడం ఇండియాకే కాదు, మొత్తం ప్రపంచానికి తీరని లోటు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఇండియాని నాశనం చేశారు, కానీ వాళ్ళు రాకపోతే ఇండియా అసలు ఎవరికీ చిక్కేది కాదు. కానీ మనం చరిత్రని మార్చలేం. నేను చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావద్దనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అమ్మమ్మ తన స్నేహితురాల దగ్గరికి వెళ్ళింది. ఇంట్లో ప్రస్తుతం నేను ఒక్కడే ఉన్నాను. నేను ఉన్న రూమ్లో మొత్తం 2 మంచాలు ఉంటాయి. కిటికీ దగ్గర ఉన్న మంచంలో పడుకుందామని డిసైడ్ అయ్యాను. నిద్రపోయే ముందు అన్ని కిటికీలు, తలుపులు లాక్ చేసి ఉన్నాయో లేదో అని చెక్ చేశాను. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో టైంపాస్ చేయడానికి ఏమీ లేదు. నా ఫోన్ ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాను, వీడియో, చాటింగ్ ఎక్సెట్రా. ఇదే టైంలో నాకు కొంతమంది మాట్లాడుతున్నట్లు వినిపించింది. ఎవరో ఆడమనిషి హలో అని పిలుస్తున్నట్లు ఉంది. బెడ్ దిగి తలుపు దగ్గరికి వెళ్ళాను. అది ఖచ్చితంగా ఆడమనిషి గొంతు. ప్రతి 10 సెకండ్లకు ఒకసారి హలో అని పిలుస్తున్నారు. తలుపు పక్కన ఉన్న కిటికీలో నుండి చూస్తే
బయటంతా క్లియర్గా కనిపిస్తుంది. కిటికీలో నుంచి చూడగానే ఆడమనిషి మా అమ్మమ్మ కుర్చీలో కూర్చుని ఉంది. ఆల్రెడీ ఆమె నా వైపు చూస్తుంది. నా వైపు భయం కలిగించేలా నవ్వుతూ చూస్తూ మళ్ళీ హలో అనింది. 50 ఇలాంటి హర్రర్ స్టోరీస్ మరెన్నో వినాలనుకుంటే నా కొత్త ఛానల్ కేవీ హర్రర్ స్టోరీస్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.